ఇప్పుడు నాగబాబు గారు మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తే మీరు ఆయన ముందు పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఏం భయమా? నాకు అర్థం కాల. నాగబాబు అంటే ఏమన్నా నాకు భయమా? నేను ఆర్టిస్ట్, ఆయన ఆర్టిస్ట్. ఆయన జడ్జి గా కూర్చుంటాడు, నేను ఆర్టిస్ట్ గా నేను చేస్తాను. అది అక్కడ టాలెంట్ చూపించుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు కదా. నాగబాబు అంటే నాకు గౌరవమే. వ్యక్తిగతంగా ఏదైనా తేడాలు వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి నేను మాట్లాడతానే కానీ, నాగబాబు వస్తే నాగబాబు ముందు ఇంకా బాగా చేయాలనే కదా కోరుకుంటాను. చిరంజీవి వచ్చే చిరంజీవి ముందు కూడా బాగా చేయాలనే కోరుకుంటాను. ఎవడు టాలెంట్ని వాడు చూపించుకోవాలనే యొక్క వేదిక అది. అది చూపించుకోవడానికి ఒక జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు నేను డెఫినెట్గా నేను దాంట్లో చేసి చూపించగలుగుతాను. నేను అడిగాను బుల్లెట్ భాస్కర్ని, తమ్ముడు ఈ డైలాగ్ చెప్పమంటావా? చెప్పండి అన్న. మంత్ర తంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రంగా తంత్రదిగా సమస్త సశస్త్ర సాధకుడనై సురచర సురచర పరిచర సహచర సమూహంతో ధరాతలమంతా శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్ర సూర్యుడునై దానవ మానవ నవజీవుడు నేనందుకు అనన్య సమాన్యమైన నా యశచంద్రిక అరణ్యము పాలైంది నాదు అనే డైలాగు సూపర్ మాస్టర్. అది వాళ్ళందరూ బాగా క్లాప్స్ కొట్టారు. అంటే ఇంకేదన్నా కొత్తది, ఇంకేదన్నా కొత్తది. నాగబాబు వస్తే నాగబాబు ముందు కూడా గొప్పగా చేయాలనే కోరుకుంటున్నా. ఆయన ఆయన ఆనందంతో రాకేష్ మాస్టర్ అంటే ఇంకా అంతకు మించిన ఆనందం ఏముంది? ఆల్రెడీ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు వెబ్ సిరీస్ కన్నారు, ఇంకా అంతకంటే ఆనందం ఏముంది? ఎస్, అది నాగబాబు గారిని అడిగారంట బుల్లెట్ భాస్కర్, తను చేయించాను అన్నమాట. తన యొక్క మంచితనం వద్దు. ఆయన అందరిని తిట్టాడు. ఆయన ఏమనాలో అంటాడు. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ది టాటూ వేసుకున్నా. ఎందుకు వేసుకున్నాను? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నాకు ఇష్టం, తను పార్టీ సిద్ధాంతాలను ముందుకు నడిపించడం నాకు ఇష్టం. నాకు ఎన్టీ రామారావు తర్వాత పార్టీకి నేను మద్దతు పలికింది పవన్ కళ్యాణ్ పార్టీకే. మరొకప్పుడు తిట్టారు కదా మాస్టర్? ఏం తిట్టాను? ఎందుకు రెండు కాళ్ళ మీద నడుస్తున్నారు, రెండు పడవల మీద నడుస్తున్నారు అట్లా? ఏం తిట్టాను? రెండు పడవలు అంటే ఏంటి? అది పార్టీ పేరు చెప్పాలి నువ్వు. జనసేన. జనసేననే, ఇంకో పడవ ఏంటో చెప్పు. బీజేపీ, టీడీపీ. అది ఇది కరెక్ట్. బాగానే ఉన్నావు అమ్మా, నువ్వు పొలిటికల్లో రావచ్చే. అవును, సోషల్ పోస్ట్ ద్వారా మంచి పబ్లిసిటీ అవు. బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ చేయడం వల్ల చాలా గొప్ప అయింది బీజేపీకి. తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత మళ్ళీ ఇడిపోయారు. అసలు ఏంటిది పవన్ కళ్యాణ్ని? నేను దీంట్లో పవన్ కళ్యాణ్ ఇట్లా చంద్రబాబు నాయుడు జిత్తులు మారి నక్కన్నా నేను. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా నేను వేలు పెట్టి చూపిస్తాను. ఇప్పటికీ అదే అంటారు. ఎప్పటికి ఎప్పటికి చంద్రబాబు నాయుడు జిత్తులు మారిన అక్క పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ ఓపెన్ హార్ట్. నేను ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడానంటే 2 కోట్ల రూపాయలు కరోనా టైంలో ప్రభుత్వానికి ఇచ్చాడు. ప్రభుత్వానికి ఇస్తే ఐసు మొక్కిచ్చినట్టే. ఈ చేతికి ఈ చేతికి మారేటప్పటికి అది నీరే కారుతూ ఉంటుంది. ఆయనకున్న నాకు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కరోనా టైంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాడు పవన్ కళ్యాణ్. అంటే ఆయనకున్న శక్తి మేరకు సునిసిత్ ఎవరు ఆయన? సోనిసిత్. అరే ఆయన చేసేటంటే మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలని ఇప్పుడు 10 లక్షల మందికైనా సహాయం చేస్తాడు పవన్ కళ్యాణ్. కూడా తీసుకుపోయి 2 కోట్లు అక్కడ పడేసేసాడే. అరే ఆయన ఆయనకున్న చరిష్మా ఇలా చేస్తే బాగుండేది అని నేను అనుకున్నా అని అని చెప్పా. ఎందుకు నువ్వు ఆడ నువ్వు తీసుకెళ్ళి ఆడ పడేస్తే ఏంటయా అనేది ప్రతి హీరోని నిలదీసి అడిగినప్పుడు ఈయనను కూడా నిలదీసి అడగాలని నేను అడిగాను. అది ఫ్యాన్స్కి రివర్స్ అయింది. సో అంతేగాని నేను పవన్ కళ్యాణ్ నా వ్యక్తిగతంగా నాకు ఇష్టమని కూడా చెప్తున్నాను నేను. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.